మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతున్న సమావేశాలు మీడియాకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేములవాడ మున్సిపల్ చెందిన పలువురు బీజేపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. మున్సిపల్ సమావేశాలకు మీడియాను అనుమతించాలని కోరుతూ సోమవారం రోజున నిర్వహించిన వేములవాడ మున్సిపల్ కార్యవర్గ సమావేశంలో కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు పలువురు బీజేపీ కౌన్సిలర్లు. ప్రజా ప్రతినిధులుగా ప్రజల సమస్యలపై గలమెత్తే కౌన్సిలర్ల విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని కౌన్సిల్ సమావేశాలకు మీడియాను అనుమతించాలని కోరుతూ వేములవాడ పట్టణానికి చెందిన పలువురు బీజేపీ కౌన్సిలర్లు వినతి పత్రాన్ని అందజేశారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం రోజున సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి పలువురు కౌన్సిలర్లు హాజరై తమ వార్డులలో నెలకొన్న సమస్యలపై గలమెత్తారు. తమ వార్డులో నెలకొన్న సమస్యలను కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టిన అనంతరం పలువురు బీజేపీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మీడియాకు అనుమతి లేకపోవడం వల్ల ఇక్కడ జరుగుతున్న విషయాలు ప్రపంచానికి తెలిసే అవకాశం లేదని వెంటనే మీడియాకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఏకపక్ష నిర్ణయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం భాగంగానే అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని వెంటనే మీడియాను అనుమతించాలని లేనట్లయితే మున్సిపల్ సమావేశాలను బహిష్కరిస్తామని వారు పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రమతి తప్పు మాధవి రాజు, వైస్ చైర్మన్ మధుర అయ్యంగతో పాటు కమిషనర్ అన్వేష్, పలువురు కౌన్సిలర్లు, సిబ్బంది హాజరయ్యారు. ప్రతి మంత్లీ కూడా మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అవుతున్నాం, వార్డు సమస్యల గురించి చెప్పుతున్నాం. అయినా కూడా అధికార పార్టీ వాళ్ళు మీడియా వాళ్ళని రానియకుండా మన వార్డు సమస్యలు చెప్తే మన వార్డు ప్రజలకు కూడా తెలియాలి కదా. మన కౌన్సిలర్ అయితే మన మన ప్రజలకు ఏమేం మన పనులు అవసరం ఉన్నాయో చెప్పుకుంటూ ఉంటే అది మళ్ళీ ప్రజలు వినడానికి కూడా ఏం లేదు. కాకపోతే మీడియా వాళ్ళని లోపలికి రానియద్దు, మీటింగ్ హాల్లకు రానియద్దు అని వీళ్ళు ఆకర్షిస్తూ మరియు మీడియా వల్ల రానియకుండా చేస్తున్నారు. మన సమస్యలు మన మీటింగ్ హాల్లలో క్లోజ్ అవుతున్నాయి తప్ప బయటకు మాత్రం ఏమైతే లేవు. ప్రతి మంత్లీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ సమస్యలు ఉన్నాయి మా వార్డులో అని చెప్పి చెప్తున్నా కూడా మనం వాళ్ళు పట్టించుకోవడం లేదు. మరి మనం మేము అడుగుతున్న దాన్ని ప్రజలకు తెలియడానికి కూడా ఏం లేకుండా అయిపోతుంది. కానీ మీడియా వాళ్ళు ప్రతి అసెంబ్లీలో ఉంటారు, హైకోర్టులలో ఉంటారు, మీడియా వాళ్ళు లైవ్ చూపెడుతున్నాం, మనం చూస్తున్నాం ఈ మున్సిపాలిటీలో మీటింగ్ హాల్కి మీడియా వాళ్ళు ఎందుకు రావద్దని మేము ఈరోజు కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. తను కూడా నేను చర్య తీసుకుంటా అన్నారు. దీనికి మళ్ళీ మీటింగ్లో మాత్రం మీడియా వాళ్ళు వస్తేనే మేము కూడా మీటింగ్ హాల్కు అటెండ్ అవటం, లేకపోతే మీటింగ్ బంద్ చేద్దామని అనుకుంటున్నాం. మున్సిపల్ సాధారణ సమావేశాల్లో మీడియాను అనుమతించకపోవడం చాలా బాధాకరం. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అధికార పక్షం కానీ మరి వృధా అవుతున్నటువంటి ప్రజాధనాన్ని మరి మా గొంతు ద్వారా మరి ప్రజలకు వినిపించే యొక్క అవకాశం మరి మీడియాను అనుమతించకపోవడం వల్ల మరి దుర్ఘటన పోయింది. మరి ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తూ మరి రేపటి నుంచి మరి మీడియాను అనుమతించే విషయంలో మరి పెద్ద ఎత్తున న్యాయ పోరాటాలు కూడా సిద్ధమవుతామని మరి ఎక్కడికక్కడ ప్రజాధనాన్ని వృధా కాకుండా చూసేటువంటి మా గొంతుక మీడియా ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి మరి మీడియా యొక్క ఆవశ్యకతను మేము దృష్టిలో ఉంచుకొని ఈరోజు కమిషనర్ గారితో పాటు రేపటికి న్యాయ పోరాటాలు సిద్ధమవుతామని తెలియజేస్తూ ఉన్నాం.